నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ చూసి వీళ్ళు బట్టలు దింపేసుకుని సాక్షులు వేసి వచ్చినట్టు రాసేసుకుని అప్పుడే ఎక్కువ మేము చేసింది ఏమీ లేదని చెప్పి నానా కొత్తలో వాగారు. సరే, మీడియా కూడా గుర్తించింది, ప్రజలు ఇంకా బాగా గుర్తించారు, నేను మళ్ళీ చాలా గట్టిగా చెప్పా. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీమతి పురంధరేశ్వరి గారు, మరి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి ఆవిడ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత మా పార్టీ వాళ్ళు గజగజ ఉనికిపోతున్నారు, ఆవిడన్నీ నిజాలే చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు చెప్తున్నారు. మరి గతంలో మరి ఎందుకనో చాలా స్తబ్దతగా ఉండేది, ఇప్పుడు మరి అలుగుతున్నారు. ఇక్కడేమో పాదాభివందనాలు చేస్తున్నారు, అక్కడైతే మటుకు మరి వీళ్ళు కొంచెం తినుక వహించి కాస్త అలక ప్రదర్శిస్తున్నారు. బట్ ఏదేమైనా నిన్న మేడం గారు చాలా కరెక్ట్గా మరి నేను 10,57,000 అంటే ఆవిడ అనాపశీలతో సహా 10,77,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ స్థూల రుణము అని చెప్పి చెప్పారు. ఈ లెక్కలు తప్పుంటే ఖండించమన్నారు. ఇంతలో పాపం పులి మీద పుట్రల్లా ఓ పక్క పురంధరేశ్వర మేడం గారి స్టేట్మెంటు, ఇంకో పక్క రాజ్యసభలో మిత్రులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు వారు అడిగిన ఒక ప్రశ్నకి మినిస్టర్ ఎంవైఎస్ ఫైనాన్స్ ఆయన రాజ్యసభలో ఇచ్చిన సమాధానం మా వాళ్ళకి షాక్. ఒక పర్టికులర్ సంవత్సరంలో 77,000 కోట్లు వేరియస్ కార్పొరేషన్ల పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తింది, అదంతా ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటే ఎత్తారు, ఆర్టికల్ 293(3)ని వైలేట్ చేశారు, అవన్నీ కూడా అప్పుల్లోనే పరిగణించాలి అని చెప్పి అక్కడ రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది, ఆయనకి తెలిసిన కొంచెం, అసలు మొత్తం అంతా ఫ్రాడు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాడు, ఫైనాన్స్ ఫ్రాడు, అసలు మొత్తం దొంగలు బాబోయ్ దొంగలు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాను. నేను నిన్న ఛాలెంజ్ చేశా, ఒక్క నా కొడుకు మాట్లాడా, మాట్లాడండి రా, నేను చెప్పింది ఎక్కడ తప్ప, మాట్లాడండి, రండి బయట రండి, కమౌట్ మ్యాన్ కమౌట్. పురంధరేశ్వరి మేడం మాట్లాడారు, నేను మాట్లాడా. మరి నిన్న ఆ కరద్దు అనుకుంటా ఎంఓఎస్ ఆయన మాట్లాడాడు, మరి చెప్పండి దానికి సమాధానం చెప్పండి, మీరు ఎంతంత ఎత్తారు, ఏమేమి తాకట్టారు, అయ్యేమీ లెక్కల్లోకి ఎందుకు రాలేదు, అసలు నిన్న అసలు మీకు 3,000 కోట్లు ఎలా ఇచ్చారు ఈ ముష్టిమోకాలకి, ఎలిజిబిలిటీ 700 ఉంటే 3,000 ఎలా తెచ్చుకున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు. సరే ఇది తర్వాత వస్తుంది అనుకోండి, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ చెప్పుచ్చుకుని వస్తారు వీళ్ళు, అప్పుడైనా దొరుకుతారు, అప్పుడు కూడా మళ్ళీ ఇస్తారా ఎవరా చూద్దాం. బట్ ఏదేమైనా కూడా